హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం అనదర్ నోడ్ సేల్తో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకునే ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి సోఫాన్. సో సోఫాన్ గురించి అన్ని డీటెయిల్స్ ఉంటే, వీళ్ళ నోడ్ సేల్ అనేది 30th April రాబోతుంది. సో ఆ నోడ్ సేల్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, దీనిలో పాజిటివ్ థింగ్స్ ఏంటి, నెగిటివ్ థింగ్స్ ఏంటి, అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అందుకని ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, ఫస్ట్ థింగ్, మన ఛానల్లో ఆల్రెడీ జాయ్ గురించి నోడ్ మాట్లాడుకున్నాం, దాని తర్వాత పవర్ లూమ్, దాని తర్వాత రీసెంట్గా ఈథర్. సో ఈథర్ వాళ్ళు ఆల్రెడీ టోకెన్ అనేది అనౌన్స్ చేశారు నోడ్ హోల్డర్స్కి ఎయిర్ డ్రాప్ కింద. సో ఇప్పుడు వచ్చేసి ఈరోజు మనం సోఫాన్ గురించి మాట్లాడబోతున్నాం. సో సోఫాన్ ఏంటో మీకు బేసిక్గా చెప్తాను. సో సోఫాన్ వచ్చేసి వీళ్ళు జీకే స్టాక్ పైన జీకే సింక్ ఎరా టెక్నాలజీ యూజ్ చేసి Layer 2 Layer 3 బిల్డ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, సోఫాన్ ఇన్ అవర్ కేస్ జీకే పవర్డ్ L2s and L3s బేస్డ్ ఆన్ ద కోడ్ ఆఫ్ జీకే సింక్ ఎరా, ద ఫస్ట్ హైపర్ చైన్. సో జీకే సింక్ ఎరా వాళ్ళు హైపర్ చైన్ అనే కాన్సెప్ట్ లాంచ్ చేస్తారు. సో దాంట్లో ఈ సోఫాన్ వచ్చేసి ఫస్ట్ హైపర్ చైన్ అవ్వబోతుంది అనమాట. ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలనుకుంటే, మనకు ఆర్బిట్రమ్ వచ్చేసి L2. సో ఆర్బిట్రమ్ పైన ఆర్బిట్రమ్ టెక్ యూజ్ చేసి జాయ్ బ్లాక్ చైన్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ బ్లాక్ చైన్ ఆర్ గేమింగ్ బ్లాక్ చైన్ బిల్డ్ చేస్తారు, అది L3 అయింది. సిమిలర్ వే ఆప్టిమిజంలో కూడా వాళ్ళ ఓపీ స్టాక్ యూజ్ చేసి మల్టిపుల్ చైన్స్ ఉన్నాయి, లైక్ మోడ్, బేస్ అని మల్టిపుల్ చైన్స్ వచ్చాయి. సో సిమిలర్ వే జీకే సింగ్ వాళ్ళు హైపర్ చైన్ అనే కాన్సెప్ట్ లాంచ్ చేస్తున్నారు. దానిలో హైపర్ చైన్ పైన అంటే జీకే సింగ్ ఎరా పైన Layer 2s or Layer 3s అనేది ప్రాజెక్ట్స్ లాంచ్ చేయొచ్చు. సో ఇది బేసికలీ ఫస్ట్ జీకే సింగ్ ఎరాలో వచ్చే Layer 3 ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే, వన్ జీకే సింగ్ ఎరా ఎనేబుల్స్ ప్రూఫ్ ఆఫ్ అథారిటీ ఆఫ్ హైపర్ చైన్స్ ETA Q3, అంటే సెప్టెంబర్ లోపు ఈ జీకే సింగ్ వాళ్ళు హైపర్ చైన్స్ అనేది ప్రూఫ్ ఆఫ్ అథారిటీ యాక్టివేట్ చేయగానే మనం దీనిపైన నోట్స్ అనేది రన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ బ్యాకింగ్ గురించి తీసుకున్నట్లయితే, వీళ్ళు ఆల్రెడీ $10 million వర్త్ ఆఫ్ ఫండింగ్ రౌండ్స్ క్లోజ్ చేశారు రీసెంట్గా, చూడొచ్చు 29 మార్చ్కి. అండ్ దాంతోపాటు ఈ ప్రాజెక్ట్కి ఫౌండర్ ఎవరైతే ఉన్నారో రీసెంట్గా సెబ్ అనే వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్ ఫర్ జీకే సింగ్ ఎరా, సో ఆ టీమ్ మెంబర్ నుంచి జీకే సింగ్ ఎరా నుంచి ఇందులో వచ్చి జాయిన్ అయ్యాడు కోఫౌండర్ లాగా సోఫాన్లోకి. April 30th నుంచి ఇతను సోఫాన్ కోఫౌండర్, అంటే జీకే సింగ్ ఎరా టీమ్ మెంబర్ ఆర్ మ్యాటర్ ల్యాబ్ టీమ్స్ మెంబరే దీని ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ అనౌన్స్మెంట్ తీసుకున్నట్లయితే, ఇక్కడ చూడొచ్చు అనౌన్స్మెంట్ ఆన్ April 24th అఫీషియల్ జీకే సింగ్ ఎరా నుంచి ప్రాజెక్ట్ వాళ్ళు కన్ఫర్మేషన్ అండ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. బిల్ట్ యూజింగ్ జీకే స్టాక్, సోఫాన్ విల్ లాంచ్ ఏ జనరల్ పర్పస్ ఎంటర్టైన్మెంట్ చైన్ ఆన్ జీకే సింగ్ ఫోకస్డ్. సో జీకే సింగ్ ఎరా పైన వీళ్ళు సోఫాన్ చైన్ అనేది లాంచ్ చేస్తున్నారని చెప్పేసి జీకే సింగ్ ఎరా వాళ్ళు కూడా పబ్లిక్గా పోస్ట్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో రివీల్ అవ్వంది ఏంటంటే, మ్యాటర్ ల్యాబ్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిందని ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్కడ లేదు. మేబీ ఫ్యూచర్లో మ్యాటర్ ల్యాబ్స్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసే ఛాన్స్ ఉంది. మ్యాటర్ ల్యాబ్స్ ఎవరంటే, జీకే సింగ్ ఎరాని క్రియేట్ చేసినది వచ్చేసి మ్యాటర్ ల్యాబ్. సో ఇదంతా కలిపి చూసుకున్నట్లయితే ఇది సిమిలర్ టు జాయ్. సో దిస్ విల్ బి సోఫాన్ విల్ బి ద జాయ్ ఫర్ జీకే సింగ్ ఎరా. జాయ్ వచ్చేసి గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ చైన్ ఫర్ ఆర్బిట్రమ్ L3. సో సేమ్ వే సోఫాన్ కూడా గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ చైన్ ఆన్ జీకే సింగ్ ఎరా రాబోతుంది. జాయ్ వచ్చేసి ఆఫ్ చైన్ ల్యాబ్స్, ఏదైతే ఆర్బిట్రమ్ని డెవలప్ చేసిందో ఆఫ్ చైన్ ల్యాబ్స్ నుంచి డైరెక్ట్ బ్యాకింగ్ ఉంది. సేమ్ వే వీళ్ళకు కూడా జీకే సింక్ ఎరా అండ్ మ్యాటర్ ల్యాబ్స్ నుంచి డైరెక్ట్ బ్యాకింగ్ ఉంది. సో డీసెంట్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది అండ్ ఫండింగ్ కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయగలం, సో వీళ్ళ నోడ్ సేల్ అనేది రాబోతుంది. సో చూడొచ్చు, రైట్ నౌ వైట్ లిస్ట్ రౌండ్ ఉంది, 30th పబ్లిక్ రౌండ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు 2:30 PM ఇండియన్ స్టాండర్డ్ టైంకి. సో ఈ పబ్లిక్ రౌండ్లో మీరు కావాలంటే పార్టిసిపేట్ చేయవచ్చు. సో దాంట్లో కాస్ట్ ఎంత ఉంటుంది అవన్నీ మీకు డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ థింగ్, నోట్ సేల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. నోట్ సేల్ వచ్చేసి April 30th, టోటల్ నోట్స్ వచ్చేసి 200,000 నోట్స్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా ఎక్కువ నా ఉద్దేశంలో, బట్ స్టార్టింగ్ ప్రైస్ అనేది కొంచెం తక్కువ పెట్టారు. నో క్యాప్స్, సో మీరు మల్టిపుల్ టైర్స్లో మల్టిపుల్ నోట్స్ని బై చేయవచ్చు. నోట్స్ విల్ బీ సోల్డ్ ఆన్ జీకే సింగ్ ఎరా మెయిన్ నెట్. సో జీకే సింగ్ ఎరా మెయిన్ నెట్లో సోల్డ్ అవుతాయి. అండ్ వ్రాప్డ్ ఇథీరియం ఉండాలి మీ దగ్గర జీకే సింగ్ ఎరాలో. అండ్ నోట్స్ ఆర్ నాన్ ట్రాన్స్ఫరబుల్ ఫర్ ద ఫస్ట్ 1 year. సో 1 year వరకు నోట్స్ని మీరు ట్రాన్స్ఫర్ చేయలేరు. దెన్ రివార్డ్స్ ఏవైతున్నాయో, రివార్డ్స్ క్లెయిమింగ్ విల్ ట్రిగర్ ఎ 3 months లాకప్ పీరియడ్, అంటే 3 months కూలింగ్ పీరియడ్ ఉంటుంది. 180 డేస్కి మీకు టోకన్స్ అనేవి ఏదైతే ఫామ్ చేశారో నోట్ ద్వారా దాన్ని మీరు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంది. జస్ట్ లైక్ జాయ్, సిమిలర్ సబ్జెక్ట్. అండ్ దెన్ KYC వచ్చేసి దీనిలో మ్యాండేటరీ అనమాట.
ఫైనల్గా ప్రాజెక్ట్ టోకనామిక్స్ తీసుకున్నట్లయితే దీనిలో సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ నోడ్ రివార్డ్స్ వచ్చేసి 20% ఆఫ్ ద టోటల్ సప్లై నోడ్ రివార్డ్స్కి పెట్టారు. అండ్ ఇక్కడ తీసుకున్నట్లయితే 36 మంత్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది 20% సప్లై. అండ్ ఇది కాకుండా దీనిలో తీసుకున్నట్లయితే సోఫాన్ ఫౌండేషన్ 25% టోకన్స్ ఉన్నాయి, విచ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు 12 మంత్స్ లాక్. అంటే టీజీలో ఏమి అన్లాక్ అవ్వదు, నోడ్ రివార్డ్స్ కూడా టీజీలో ఏమి అన్లాక్ అవ్వు. అండ్ సీడ్ కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో 20%, అది కూడా సబ్జెక్టెడ్ 12 మంత్స్ లాక్. అడ్వైజరీ కూడా 12 మంత్స్ లాక్. అండ్ అన్ని టోకన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా లాక్ అయి ఉంటాయి ఎక్సెప్ట్ ఎకోసిస్టమ్. సో ఎకోసిస్టమ్ వచ్చేసి 30% ఆఫ్ ద టోటల్ సప్లై ఫర్ ఎకోసిస్టమ్ ఇన్సెంటివ్స్ అండ్ గ్రోత్. సో ఇందులో వెస్టింగ్ షెడ్యూల్ ఏమి వీళ్ళు మెన్షన్ చేయలేదు. సో నా ఉద్దేశంలో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఎకోసిస్టమ్ 30% నుంచి మేబీ స్మాల్ అమౌంట్ లైక్ 5% ఆర్ 7% ఇనీషియల్లీ టోకన్ జనరేషన్ ఇవ్వండి అప్పుడు ఈ నోడ్ హోల్డర్స్కి ఎయిర్డ్రాప్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది కంప్లీట్ స్పెక్యులేషన్, ఏమీ గ్యారంటీ లేదు. సో మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే లాంగ్ టర్మ్కి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. 3 ఇయర్స్ డౌన్ ద లైన్ ఈ కొన్ని టోకన్స్ అనేది అక్యుమిలేట్ చేయొచ్చు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటేనే ఇందులో ఇన్వెస్ట్ చేయండి. టీజీలో మాత్రం నో గ్యారంటీడ్ ఎయిర్డ్రాప్ ఎర్ ఎనీథింగ్, బట్ నా స్పెక్యులేషన్ వచ్చేసి మేబీ సమ్ ఎయిర్డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, జస్ట్ లైక్ జాయ్ అండ్ ఏథర్. సో ఇప్పుడు ఫైనల్లీ నోట్స్ ఎల్లో పార్టిసిపేట్ చేయకముందు సమ్మరీ చెప్తాను, పాజిటివ్ థింగ్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ థింగ్ పాజిటివ్స్ వచ్చేసి జీకే సింగ్ ఎరా బ్యాకింగ్ ఉంది ప్రాజెక్ట్కి, మ్యాటర్ ల్యాబ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ ప్రకారం మ్యాటర్ ల్యాబ్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ కూడా చేసింది. దెన్ ఫస్ట్ L3 ఆర్ L2 ఆన్ జీకే సింగ్ హైపర్ చైన్. దాని తర్వాత వెల్ ఫండెడ్ 10 మిలియన్ ఫండింగ్ ఉంది. దాని తర్వాత ఎక్స్ జీకే సింగ్ ఎరా టీమ్ మెంబరే ఇందులో కో ఫౌండర్. దాని తర్వాత ఎకోసిస్టమ్ టోకన్స్ ఏవైతే ఉన్నాయో అందులో 30% ఉన్నాయి, వెస్టింగ్ షెడ్యూల్ లేదు. సో మేబీ ప్రాబబుల్ ఎయిర్ డ్రాప్. సో ఇవి పాజిటివ్ థింగ్స్. సో నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్ట్ గురించి అది మైండ్లో పెట్టుకోవాలి మీరు బై చేసే ముందు. నెగిటివ్ థింగ్స్ ఏంటంటే 200,000 నోట్స్ ఉన్నాయి, సో విచ్ ఇస్ వెరీ హై నెంబర్, బట్ మేబీ అన్నీ సెల్అవుట్ అయ్యే ఛాన్సే లేదు. దెన్ దాని తర్వాత సెకండ్ థింగ్ వచ్చేసి కేవైసీ ఇస్ మ్యాండేటరీ. సో మీరు నోట్ పర్చేజ్ చేస్తుంటే కేవైసీ చేస్తేనే మీకు రివార్డ్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ నోడ్ ఏదైతే ఉందో దీన్ని మీరు రన్ చేయలేరు అంటిల్ ద మెయిన్ నెట్ లాంచ్డ్. సో మేబీ మెయిన్ నెట్ వచ్చేసి 3 or 4 మంత్స్ డౌన్ ద లైన్. సో దిస్ ఇస్ ఆల్సో వన్ నెగిటివ్ థింగ్. అండ్ ఈ నోట్స్ వచ్చేసి నాన్ ట్రాన్స్ఫరబుల్. సో ఏదైతే వ్యాలెట్లో బై చేశారో అదే వ్యాలెట్లో ఉండాలి. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి నాట్ ఇన్స్టెంట్ రిటర్న్, సో మిడ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సో ఇవన్నీ ఓకే అయితే ఇప్పుడు మీరు నోట్ బై చేయొచ్చు. సో కింద నా లింక్ ఉంటుంది, నా లింక్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ ఉంటుంది నోట్ ప్రైస్లో. అండ్ నోట్ ప్రైస్ షీట్ తీసుకున్నట్లయితే ఈ షీట్ వచ్చేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇక్కడ చూడొచ్చు టైర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో టైర్ 1 ప్రైస్ వచ్చేసి $265 మాత్రమే, టైర్ 2 $298. సో ఎవ్రీ టైర్ పెరిగే కొద్దీ ప్రైస్ అనేది పెరుగుతూ పోతుంది. పబ్లిక్ రౌండ్లో చూడొచ్చు ఫస్ట్ టైర్లో 2000 NFTs ఉన్నాయి, సెకండ్లో 2000, థర్డ్లో 2500. సో ఈ విధంగా పెరుగుతూ పోతుంది. సో నా ఉద్దేశంలో మీరు ఎనీథింగ్ బిలో 7 టైర్ లోపు మీకు ఏదైనా NFT తగిలితే ఇట్ బి వెరీ వెరీ హ్యూజ్. సో మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఏదైతే ఉన్నాయో కొంచెం రిస్కీ అన్నమాట. సో మైండ్లో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నాకు కొన్ని వైట్ లిస్ట్ ఇచ్చారు ప్రాజెక్ట్ వాళ్ళు, ఒక టైర్ 5 అండ్ టైర్ 6 ఇచ్చారు. టైర్ 1, 2, 4లో ఏమి ఇవ్వలేదు. ఈవెన్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వీళ్ళు వైట్ లిస్ట్ ఇవ్వలేదు. సో జస్ట్ ఏం చేయాలంటే ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్రిప్టో తెలుగు ఇస్ ద కోడ్. ఆ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది అండ్ నాకు 5% రెఫరల్ బోనస్ వస్తుంది. సో ఈ పేర్లోకి వెళ్ళేసి వ్యాలెట్ కనెక్ట్ చేయండి, జీకే సింక్ ఎరాలో ఉండాలి మీరు. సో ఇక్కడ వచ్చిన అదే T5, T4 ఉన్నాయి. సో సింక్ స్వాప్లోకి వెళ్ళేసి మీ ఇథీరియం ఏదైతే ఉందో దాన్ని వ్రాప్డ్ ఇథీరియం కింద కన్వర్ట్ చేయాలి. సో వన్స్ దీన్ని మీకు ఎన్నైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, నేను అరౌండ్ 1.41 ఇథీరియం అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో నేను దాన్ని సింక్ స్వాప్లో స్వాప్ చేశాక వ్రాప్డ్ ఇథీరియంకి ఏదైతే టైర్ అవైలబుల్ ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది, అది ఓపెన్ చేయండి. సేల్ స్టార్ట్ అవ్వగానే హ్యూజ్ రష్ ఉంటుంది, త్వరగా మీరు ఎంటర్ అవ్వాలి. సో ఈ పేర్లకు వచ్చేసి ఎన్ని నోట్స్ బై చేయాలో అది ఎంటర్ చేయండి. నేను ఈ ఎగ్జాంపుల్లో 5 నోట్స్ పర్చేజ్ చేస్తున్నాను. అప్రూవ్ కొట్టేసి మెటమాస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి, దాని తర్వాత పర్చేస్ కొట్టండి. విదిన్ ఫ్యూ సెకండ్స్ మీకు నోడ్ అనేది పర్చేజ్ అయిపోతుంది. సో చూడొచ్చు ఇక్కడ నేను 5 నోట్స్ పర్చేజ్ చేశాను. సో ఈ విధంగా మీరు అవైలబుల్ టైర్స్లో బై చేయొచ్చు. అండ్ నా ఉద్దేశంలో లిస్ట్ నోట్ సేల్ స్టార్ట్ అయిన 5 to 10 మినిట్స్లో up to 10 to 11 టైర్స్ అనేది ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు డీసెంట్గా ప్లాన్ చేసుకోండి. అండ్ వాళ్ళు ఇంకా పబ్లిక్ కాంట్రాక్ట్స్ అనేది అనౌన్స్ చేయలేదు. వన్స్ కాంట్రాక్ట్ అనౌన్స్ చేయగానే మీకు లిస్టింగ్ కన్నా ముందే ఆ కాంట్రాక్ట్కి అప్రూవల్ ఎలా ఇవ్వాలో నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను. ఇంకా నన్ను ట్విట్టర్లో ఫాలో అవ్వకుంటే వెంటనే ఫాలో అవ్వండి. సో అది గైస్ ఈరోజు వీడియో ఆల్ అబౌట్ సోఫాన్, ఇట్స్ ప్రోస్ అండ్ కాన్స్. సో మీరు రిస్క్ తీసుకునేలాగా ఉంటేనే ఇందులో బై చేయండి, లేకుంటే ఐ విల్ నాట్ రికమెండ్. దిస్ ఫర్ లాంగ్ టర్మ్. సో 6 to 7 మంత్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి తర్వాత రిటర్న్స్ వచ్చిన పర్లేదంటేనే ఇందులో ఇన్వెస్ట్ చేయండి, బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొద్దండి. అండ్ నేను చెప్పిన పాజిటివ్ థింగ్స్ నెగిటివ్ థింగ్స్ అన్నీ మైండ్లో పెట్టుకోండి. సో అది గైస్ ఈరోజు వీడియో, దాట్స్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.